మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భానుసప్తమి రోజు ఇంటి ముందు ఇది ఒక్కటి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా అదృష్టం అనేది కలిసి రావాలి. డబ్బు సంపాదించాలన్నా, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవాలన్నా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కావాలి. ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటారు. ఈ భానుసప్తమి అంటే సూర్యునికి ఎంతో ప్రీతి. సూర్యుడంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే. ఇలాంటి భానుసప్తమి అంటే లక్ష్మీనారాయణులకు కూడా ఎంతో ప్రీతి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. సకల దేవతలకు కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకునేవారు ఈ భానుసప్తమి రోజు ఎలాంటి అమంగళకరమైన పనులు చేయకూడదు. ఈరోజు లక్ష్మీదేవిని గనుక పూజిస్తే ఆ తల్లి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసే ముందు ముఖానికి మరియు కాళ్లకు కొద్దిగా పసుపు రాసుకుని స్నానం చేయాలి. ఆ తరువాత అమ్మవారి ప్రతిమను పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, బొట్లతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ భానుసప్తమి రోజు ప్రధాన ద్వారం దగ్గర కొన్ని పనులు చేయాలి. ప్రధాన ద్వారంలో లక్ష్మీ కొలువై ఉంటుంది అంటారు. అలాగే కింద గడపను శ్రీ మహాలక్ష్మీదేవిగా, పైన గడపను శక్తి స్వరూపిణిగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రెండింటిని భానుసప్తమి రోజు పూజించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు అసలు సంధ్య వేళల్లో లక్ష్మీదేవి గుమ్మం ద్వారా ఇంట్లోకి వస్తుంది గనుక గడప మీద కూర్చోవటం, తుమ్మటం, తల దువ్వటం వంటి పనులు చెయ్యరాదు. ఇలా చేశారంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. భానుసప్తమి రోజు గుమ్మానికి పసుపు, కుంకుమలు అలంకరించుకోవాలి. గడపకు ముందు ఇరువైపులా కూడా ఎర్రటి లేదా ఆరెంజ్ కలర్లో పూలు పెట్టుకోవాలి. అలాగే బియ్యపిండితో ముగ్గులు వేసుకోవాలి. భానుసప్తమి రోజు చక్కగా ఒక రాగి చెంబు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి ఆ చెంబు నిండా నీటిని పొయ్యండి. ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరం పొడి, ఒక రూపాయి నాణెం, ఒక ఎర్రటి పుష్పం వేసి ఇంటి ముందు పెట్టండి. అంటే ప్రధాన ద్వారం గుమ్మానికి కుడివైపు పెట్టండి. ఇలా చేశారంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి విష్ణుమూర్తితో సహా మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సిరుల వర్షం కురిపిస్తుంది. అలాగే వీలు కుదిరిన వారు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణమూర్తి ఫోటో ఉంటే ఆయనకు ఎర్రటి పూలు సమర్పించి ఆవునెయ్యి దీపం పెట్టి పూజ చెయ్యండి. ఇంట్లో సూర్యనారాయణమూర్తి ఫోటో లేని వారు లక్ష్మీ నారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని ఆవునెయ్యితో దీపం పెట్టి ఎర్రటి పూలు సమర్పించి పూజ చేయండి. ఇలా పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈ పూజలన్నీ కూడా చేసినా చేయకపోయినా గుమ్మం ముందు మాత్రం ఎర్రటి పూలు మరియు గుమ్మానికి కుడివైపు చెంబులో నీటిని పెట్టారంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. సమస్యలన్నిటి నుండి కూడా తొలగిస్తుంది. మీరు కూడా భానుసప్తమి రోజు ఇలా గనుక చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ కుటుంబం భోగభాగ్యాలతో, సంపదలతో ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.